హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటి దొంగను దేవుడు కూడా పట్టుకోలేడు అంటారు. అలాంటి ఇంటి దొంగలు చాలామంది ఉంటారు, ముఖ్యంగా సైన్యంలో కూడా ఉంటారండి. ఎస్, మీరు విన్నది నిజమే. పోయిన సంవత్సరం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే సంస్థలో సీక్రెట్స్ని అమ్ముకునే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్మీలో కూడా కొంతమంది ఇలాంటి వాళ్లే దొరికిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు పరంజీత్ సింగ్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్ బయటపడ్డాడు. ఏమిటి అంటే, మన భారత్కి సంబంధించిన సీక్రెట్ విషయాలన్నీ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐకి అందిస్తూ బయటపడ్డాడు. ఇందులో భాగంగా పరంజీత్ సింగ్ అనే ఆర్మీ ఆఫీసర్తో పాటు బయటి వ్యక్తి హబీబుర్ రెహమాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ హబీబుర్ రెహమాన్ పోఖ్రాన్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించడం అనేది అతని ప్లాన్. అలా జీవనం సాగిస్తూ మెల్లిగా పరంజీత్ సింగ్ని బుట్టలో వేసుకున్నాడు. ఎక్కువ డబ్బులు ఆశ చూపి పరంజీత్ సింగ్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వెంటనే అక్కడ పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐకి సంబంధించిన ఒక పెద్ద మనిషి, అతని కోడ్ నేమ్ కమల్కి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేవాడు. అయితే ఆ కోడ్ నేమ్ పెట్టుకున్న కమలే ఈ హబీబుర్ రెహమాన్కి ఇటువంటి జాబ్ని ఇచ్చి మెల్లిగా ఈ సీక్రెట్స్ అన్నీ మాట్లాడుకున్నాడు. మొత్తానికి భారత్కి సంబంధించిన చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్, నిజాం భారత గవర్నమెంట్ కూడా చెప్తోంది ఏమిటి అంటే, చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషను ఇతడు హబీబుర్ రెహమాన్కి అందించడం, అది కమల్ వరకు వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కూడా పాకిస్తాన్ చేస్తున్న కుట్ర అని మొత్తానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి. సో చూశారు కదా, మన దేశమే కాదు చాలా దేశాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే దేశభక్తి ఉన్నవాడిని మాత్రమే తీసుకోవాలి, కానీ ఏదో ఉద్యోగం చేసేస్తాను 2 లక్షలు ఇస్తారు నాకు అని వచ్చిన వాడిని తీసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. డబ్బు కోసం ఆశపడి దేశ సీక్రెట్లను ప్రపంచానికి అమ్ముకోవడం అంటే ఎంత దారుణం అనేది మీరే కామెంట్ చేయండి. మరి అలాంటి సైనికులనైనా ఏం చేయాలనేది కూడా కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.